హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్లం ఎంటర్టైన్మెంట్స్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మనమైతే అపాచీ ఆర్టీఆర్ 164B స్పోర్ట్స్ ఎడిషన్ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ కడప నుంచి సబ్జిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఆన్ ది వేలో ఇక్కడ చూసారంటే కన్నా 297 టోటల్ రీడింగ్ ఇప్పటికైతే తిరిగిండేది. ఈ ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేయించాము డెలివరీ తీసుకుంటున్న వెహికల్. సో తర్వాత కొత్త వెహికల్ కాబట్టి వెంటనే అంత మైలేజ్ అయితే ఏం రాదు. సో ఇది సెకండ్ ఫుల్ ట్యాంక్ చేయించే దానికోసం వెళ్తూ ఉన్నాము. సో ఒక పాయింట్ ఉందంతే, ఒక పాయింట్ లాస్ట్లో ట్యాంక్ ఫుల్ చేయించాక సబ్జైల్ దగ్గర పెట్రోల్ బంక్కి ఫిల్ చేసాక వెళ్తూ ఉన్నాము. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏంటంటే కొద్దిగా మైలేజ్ కూడా ఎక్స్ట్రా వస్తుందండి. సో దానికోసము ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గవర్నమెంట్ దా కాబట్టి ఇక్కడే పెట్రోల్ ఫిల్ చేసేకి. సో ఇక్కడైతే నార్మల్ పెట్రోల్ లేదన్నారు. సో స్పీడ్ పెట్రోల్ వేయించినాము. స్పీడ్ పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించాము. ఫుల్ ట్యాంక్ ఇది ట్యాంక్ కెపాసిటీ తక్కువే అండి, 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అంతే. సో ఇక్కడ మనం పడితే అది 8 లీటర్స్ అట్లా వచ్చింది, 8 లీటర్స్ సంథింగ్ వచ్చింది అంతే. సో ఫిల్ చేస్తున్నారు. రీడింగ్ చూసారంటే 8.23 పడింది. సో ఒక పాయింట్ ఉంది ఆల్రెడీ వెహికల్లో. సో తర్వాత 8.23 పడింది. సో ఇక్కడ 298 కిలోమీటర్స్ తిరిగింది ఆల్రెడీ. సో ఇప్పుడైతే రీసెట్ చేస్తున్నాము రీడింగ్. రీసెట్ చేసి 10:50 అవుతా ఉంది టైము. సో మళ్ళీ మనము ఒక 50-60 కిలోమీటర్స్ తిరిగేసి సో మళ్ళీ వచ్చి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఏదైతే చేయించామో మళ్ళీ రీఫిల్ చేయిస్తాము. సో ఇదైతే ఎగ్జాక్ట్ ఫుల్ ట్యాంక్ వరకు పట్టించాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతా ఉన్నాము. సో ఇప్పుడు మేము ఒక 17 కిలోమీటర్స్ ఊర్లోకి పోయించినాము. ఊర్లోకి పోయించిన తర్వాత 12కి మళ్ళీ హైవే మీదకి వచ్చినాము. హైవే మీదకి వచ్చి మళ్ళీ ట్రిప్ పెట్టేసి సో మళ్ళీ హైవే ఇదైతే ఇది హైదరాబాద్ హైవే, కడప నుంచి హైదరాబాద్ హైవే. సో ఇక్కడైతే చెన్నూరు రూట్ కడప నుంచి టోల్ గేట్ అయితే ఉంది. సో ఆ టోల్ గేట్ అయితే సరండి. సో ఎందుకంటే మున్సిపాలిటీ లిమిట్స్లోకి వస్తూ ఉందని చెప్పేసి ఆ టోల్ గేట్ని అయితే తీసేసి ఇక్కడ నుంచి వేరే చోటుకి ప్లేస్ చేశారు. సో ఇక్కడ స్పీడ్ కూడా మనం యావరేజ్ స్పీడే వెళ్తా ఉన్నాం, 50-60 అంతే. అంతవరకే అంత మించి స్పీడ్ అయితే ఏం పోయేది లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1000 to 2000 కిలోమీటర్స్ వరకు తిరిగేంత వరకు కూడా 50లోనే వెళ్ళండి స్పీడ్. అంతకంటే ఎక్కువ పోయినారంటే కన్నా మైలేజ్ అయితే ఎఫెక్ట్ తీస్తుంది. సో ఏమున్నా కూడా మైలేజ్ మనం బాగా రావాలంటే కన్నా. సో స్టార్టింగ్ వెహికల్ ఒక 2000 కిలోమీటర్స్ తిరిగేంత వరకు కూడా కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. టోటల్ ఇదైతే చెన్నూరు బ్రిడ్జ్. సో చెన్నూరు దాటి కూడా పోయినాము. ఈ చెన్నూరు బ్రిడ్జ్లో కూడా నీళ్ళు ఎవరిని కూడా వచ్చినాయి. లెఫ్ట్ సైడ్ రీసెంట్గా వర్షం పడింది కదా, సో ఆ వర్షం పడిన దానికి కూడా నీళ్ళు బాగా వచ్చినాయి అన్ని చోట్ల. సో మేమైతే నార్మల్ యావరేజ్ స్పీడ్లోనే వెళ్తా ఉన్నాము. సో 50-60లోనే వెళ్తూ ఉన్నాము. సో ప్రజెంట్ కొద్దిగా బ్రిడ్జ్ మీద వాటర్ చూద్దామని చెప్పి స్లో అయినాము. సో రిటర్న్ మళ్ళీ కడపకి వెళ్ళినాము. కడపకి వచ్చిన తర్వాత ఇది వైఎస్ఆర్ సర్కిల్ మళ్ళీ ఇక్కడ. సో మళ్ళీ సబ్జెక్ట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము రీఫిల్ చేసేకి. సో ఇప్పుడైతే మళ్ళీ రీఫిల్ చేసిన తర్వాత ఎంతైతే పడుతుందో, ఇప్పుడు ఆల్మోస్ట్ 50+ అయితే తిరిగాము. సో చూద్దాము పెట్రోల్ బంక్ వరకు పోయిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందని చెప్పేసి. సో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి సబ్జెక్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇది వైఎస్ఆర్ సర్కిల్ దాటినాము. మనకు అపాచీ అనగానే అపాచీ మనకు పికప్ ఉంటుంది. పికప్ 160కి ఉన్నంత పికప్ మనము వేరే వెహికల్ చేయించుకున్నా కూడా ఉండవు. నెక్స్ట్ అపాచీ లవర్స్ అంటూ కొంత ఉంటారు జనాలు. సో నేను కూడా అపాచీ లవర్నే. 160, 180, 200 అన్నీ కూడా వాడినాం వెహికల్స్. సో మళ్ళీ 160 తర్వాత పల్సర్ 220 వాడాను. సో అపాచీ అయితే ట్రై చేయండి 160. లేదు ఒకవేళ పల్సర్ అనుకుంటే కానీ పల్సర్ 150 కాకుండా మీరు 220 అయితే కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ పెట్రోల్ రీఫిల్ చేస్తున్నాము.
సో ఆ మనిషి పెట్రోల్ బంక్ అతను కూడా అడిగాడు, నేను ఫిల్ చేశాను కదా, సో మళ్ళీ వచ్చేస్తున్నారు ఫిల్ చేసాకని చెప్పేసి చెప్పినాము ఇట్లా ఈ మాదిరి మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పేసి అని చెప్పి. సో పెట్రోల్ అయితే ఎగ్జాక్ట్గా 1 లీటర్ పట్టిందండి. సో 1 లీటర్ పట్టింది, 351 కిలోమీటర్స్ తిరిగాము. సో టోటల్ 54 కిలోమీటర్స్. సో 54 కిలోమీటర్స్ హై స్పీడ్ అయితే 64 వరకు వెళ్ళాము. సో ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్ రీడింగ్ 1 లీటర్ ఎగ్జాక్ట్ పట్టింది, 1 లీటర్కి 54.